విజయవాడా ఈడుపుగల్లలో దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా దేవినేని ఆర్మీ కార్యకర్తలు బంధుమిత్రులతో కలిసి స్థానిక ఆలయంలో పూజలు చేసి అభిమానుల అభిమనందల నడుమ బాణాసంచా కాల్చి వారు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దేవినేని రాజా మరియు దేవినేని ఆర్మీ లయన్ రావి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈడుపుగల్లు గ్రామంలో నిర్వహించిన 110వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని దేవినేని రాజా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపులో 280 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు కళ్ళజోళ్లు పంపిణీ చేయడం మరియు కన్సల్టేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ విజయవాడ రూరల్ ప్రెసిడెంట్ జాస్తి శ్రీనివాసరావు, సెక్రటరీ కోమటి కిరణ్ కుమార్, మాజీ ప్రెసిడెంట్ జి రామకృష్ణ, ఈడుపుగల్లు గ్రామ సర్పంచ్ పందిపాటి ఇందిర, రావి రాజేష్, శేఖర్, పర్వతనేని తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ ఉంటే నా శ్రేయస్కరం, నా కుటుంబానికి శ్రేయస్కరం, ఎదుగుదల కూడా మా నాన్నగారికి వచ్చిన ఎదుగుదల నాకు కూడా రావాలని కోరుకుంటూ నేను ఇక్కడ అడుగుపెట్టాను. వచ్చిన కాడి నుంచి ఆయన్ని నేను కొన్ని సేవా కార్యక్రమాన్ని కొద్ది కొద్దిగా అనుసరించడానికి ఆయన మార్గాన్ని నేను ఎంచుకొని నా జర్నీని నేను ప్రారంభించాను. మా గ్రామం అంతా సుమారుగా 7-8 చోట్ల రాజాగారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్లు ఉన్నాయి. నా జన్మదినం సందర్భంగా ఇప్పటికే గ్రామంలో 10 చోట్ల నా అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున కేక్ కటింగ్స్ నిర్వహించడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. అదే రకంగా ఇక్కడ రావి సురేష్ గారి ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్స్ వారు, టాప్ స్టార్ హాస్పిటల్స్ వారు, అన్ని రకాల మెడికల్ విభాగాలను కూడా ఇక్కడ పరిశీలన జరుగుతుంది. సురేష్ గారు ఈ పేరు పెట్టారని చెప్పి ఆయన ఒక 60-70 క్యాంపులు నిర్వహించేదాకా కూడా నాకు తెలియదు. నేను 55 క్యాంపులను 60 క్యాంపులను నేను పాల్గొనడం, ఆయన ప్రతిసారి కూడా నా మీద ఉన్న అభిమానంతో నా పేరు పెట్టుకుని ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాం అనేది నేను చాలా సంతోషం. నాకు విక్టర్ హాస్పిటల్స్ వాళ్ళు ఇక్కడ ఈడుపుగల్లులో క్యాంపు పెట్టారండి దేవినేని రాజా గారి పుట్టినరోజు సందర్భంగా. సో ఈ క్యాంపుని ఈ ఊరి ప్రజలు కానీ చుట్టుపక్క ప్రాంత ప్రజలు కానీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామండి. అలాగే దేవినేని ఆర్మీ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ వైద్యం, విద్య, అలాగే వృద్ధులను ఆదుకోవటం, యువతకి ఉపాధి కల్పన లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాము. అది నాకు వెళ్ళంటూ ఉండి దేవినేని రాజా గారు, దేవినేని ఉమాగారు, అలాగే మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. నన్ను ముందు మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చాము. నేను మార్కెటింగ్ మేనేజర్ అండి. నా పేరు భీమా. యాక్చువల్గా మన సురేష్ బాబు గారితో ఇది 110వ క్యాంప్ మేము మెడికల్ క్యాంప్ చేస్తాము. సురేష్ బాబు గారితో ఎప్పటి నుంచో మా జర్నీ ఒక 5-6 ఇయర్స్ నుంచి దనేకల ఇంజనీరింగ్ కాలేజ్ కాడి నుంచి ఆయన శాస్త్రనగర ప్రొఫెషనల్ గా అక్కడ మెగా వైద్య క్యాంప్ ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందకరం. ఈ కార్యక్రమంలో మ్యాక్స్ విజన్ వాళ్ళు, టాప్ స్టార్ హాస్పిటల్స్ వాళ్ళు, సురేష్ డెంటల్ హాస్పిటల్ వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకి విస్తృతంగా అందజేస్తున్నారు. అలాగే రాణి సురేష్ గారు 110వ మెడికల్ క్యాంప్ ఈ కార్యక్రమంలో ప్రజలే నా దేవుళ్ళు అన్న అన్నగారి స్ఫూర్తితో ఈ రోజున ఈడుపుగల్లులో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రాజాగారి జన్మదిన సందర్భంగా అందరికీ అవసరమైన వాళ్ళందరికీ కూడా కావలసిన వైద్య పరీక్షలు ఉచితంగా చేసి తమ మానవత్వాన్ని వారి మీద ఉన్న ప్రజల మీద ఉన్న